నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. మన దేశంలో అమలు జరుగుతున్న రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గుంటూరు నగరంలోని తెల్లాకుల జాలయ్యపల్లి శెట్టి సోమవారం కళాశాలలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాలలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుబ్బరాయుడు, కళాశాల కార్యదర్శి బ్రహ్మం, కళాశాల ప్రిన్సిపాల్లు అనితారాణి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని వివరించారు. కళాశాలలో స్పోర్ట్స్ రూములు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. తనకు రాజకీయాలు, వ్యాపారాలతో పాటు క్రీడలంటే ఎంతో ఇష్టమని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫుట్బాల్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ను రాష్ట్ర అధ్యక్షులుగా 20 సంవత్సరాల పాటు వ్యవహరించారని, జాతీయ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంటులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. భారతదేశం ఒక ప్రెస్టీజియస్ అవార్డ్స్ పద్మవిభూషణ్ దేశంలోనే అవార్డ్స్లో గొప్పగా ఉన్న అవార్డు ఇది. పద్మవిభూషణ్ అవార్డు నేను వెంకయ్య నాయుడు గారితో, చిరంజీవి గారితో సహచరులుగా ఉన్నాము. వెంకయ్య నాయుడు గారితో ఉద్యమంలో కానీ, మరి విద్యార్థి పరిషత్లో కానీ, యువమోర్చలో కానీ, బీజేపీలో కానీ అన్నిట్లోనూ సహచరులుగా పనిచేయటం, ఆయన ఒక సీనియర్గా, మిత్రులుగా, పెద్దలుగా, సభకు చైర్మన్ ఉండేవారు, నేను అప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఉండేవాడిని, మరి చైర్మన్గా ఉండేవాడిని పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు. మా అదృష్టం ఇటువంటి గొప్పవారితో పరిచయాలు ఉండటం, సహచరులుగా ఉండటం, వారి నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు నేర్చుకునే దానికి అవకాశాలు కలగలు చేయటం. ఇటువంటి వెంకయ్య నాయుడు గారు లాంటి వారు మన తెలుగు వాళ్ళలో చాలా అరుదుల్లో అరుదులు. ఎప్పుడూ మన ప్రాంతం, మన రాష్ట్రం, దేశము, తెలుగు వాళ్ళు, తెలుగు భాష నిరంతరం ఆయన ఇట్లా కదిలించామంటే ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఒక ఎనలేని ప్రేమను చూపించే మహామనిషి. వచ్చినందుకు వారికి ఒక భారతదేశంలో ప్రజలు మమ్మల్ని మనమే గౌరవించుకున్న వాళ్ళమైతాం. అలాగే చిరంజీవి గారు ఒక ఎంటర్టైన్మెంట్ వర్డ్లోనే కాకుండా రాజకీయంగా ఆయన 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, తర్వాత నేను రాష్ట్ర మంత్రివర్గంలో వెళ్ళాను, ఆయన ఢిల్లీలో వెళ్ళారు, ఉభయలు కాంగ్రెస్లో ఉన్నాము అప్పుడు. మరి వారితో చిరంజీవి గారు అంతకుముందు పరిచయం ఉన్నా, పార్టీలో పరిచయం అయినాక వారి గొప్పతనం చాలా అంకం పడింది. ఎక్కడ ఆయన ఇరిటేట్ అయింది కానీ, ఎక్కడ కానీ ఆయన మనసిచ్చి మాట్లాడటంలో కానీ ఆయనకు ఆయన ఎప్పుడూ నవ్వుకుంటూ అందరినీ పలుకలతో పలకరించుకుంటూ ఎప్పుడు మంచి కార్యక్రమం, దేశం బాగుండాలి, టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా చుట్టుపక్కల కానీ డెవలప్మెంట్లో భాగస్వామి కావటం, నిరంతరం ఏదో ఒక మీడియాలో ఎలా ఉంటారో సేవలో కూడా అలా ఉండాలని తపనపడే చిరంజీవి గారు, వీరు కూడా పద్మవిభూషణ్ రావటం నిజంగా మన తెలుగు ప్రేక్షకులకు, తెలుగు భాషను ప్రేమించే వాళ్ళకు చిరంజీవి గారు అంటే అమితమైన ఇష్టమైన వారు కూడా చిరంజీవి గారికి వచ్చిన అవార్డు వారికి వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు. సో వారు కూడా రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది, ఒక గౌరవంగా ఉంది అని తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వార్డులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు.
ఈ మేరకు నగరంలోని 46, 47 వార్డులకు చెందిన యువత అధిక సంఖ్యలో టీడీపీ నేత టీజీ భరత్, జనసేన నేత హర్షద్ సమక్షంలో టీడీపీలో చేరారు. మౌర్య ఇంట్లో 46, 47 వార్డులకు చెందిన యువత కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్, జనసేన నేత హర్షద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ, టీడీపీ జనసేన ప్రభుత్వంలోనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేశారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో వచ్చిన ఒక్క కంపెనీ తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా రాలేదన్నారు. తాము పెట్టిన జాబ్ మేడా ద్వారా 300 మంది దాకా ఉద్యోగాలు వచ్చాయన్నారు. అధికారంలో ఉంటే 100 కంపెనీలతో జాబ్ మేడా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. శాశ్వతంగా పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని యువతకు టీజీ భరత్ హామీ ఇచ్చారు. యువకులంతా ఈ విషయాలను ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో అబ్దుల్ రెహమాన్, సాగర్, చిన్న, శివ, చంద్రశేఖర్, రంగా, నరేంద్రలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, దేవ, సురేంద్ర, రాజ్ కుమార్, పరశురాం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం చాలా విశిష్టమైందని, రాజ్యాంగం మార్గదర్శనం వల్లే దేశం ఎన్నో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపారు. భవిష్యత్తులో కూడా దేశంలోని అన్ని వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ దేశ పురోభివృద్ధికి దిక్సూచిలా ఉంటుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం విశిష్ట సేవలు అందించిన నగరపాలక సంస్థ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ వేడుకల్లో నగరపాలక డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధారెడ్డి రేణుక, నగరపాలక కార్పొరేటర్లు అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎస్ఈ వేణుగోపాల్, ఎంహెచ్ఓ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, అధికారులు, నగర ప్రజలు పాల్గొన్నారు. జనవరి 26వ తేదీ అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనమాట. మన రాజ్యాంగం అమల్లోకి రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మనందరికీ తెలుసు. నిజంగా ఆయన మన భారతదేశమే ముందు అన్ని వివిధ రకాల మతాలు కులాలు గల భారతదేశం అని మనందరికీ తెలుసు. వాళ్ళందరికీ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం రచించడం జరిగింది. అనాధికారులకి, ప్రెస్ మీడియా మిత్రులకి, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాల క్రితం ఈ రోజున భారత రాజ్యాంగాన్ని మనం ప్రజలు ఈరోజు అది అమలులోకి వచ్చిన సందర్భంగా మనం జరుపుకునే ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. అందరం కూడా మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. అయితే మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చాలా రాజ్యాలకు, చాలా కంట్రీస్కి స్వాతంత్రం అనేది వచ్చినప్పటికీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి హక్కులని వారు తెచ్చుకోవడానికి, వారి హక్కుల్ని వారు పోరాడి తెచ్చుకోవడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే వెస్టర్న్ కంట్రీస్ తీసుకుంటే అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, వాళ్ళకి స్వాతంత్రం 1700, 1800 సంవత్సరాల్లోనే వచ్చింది. కానీ హక్కులు అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన హక్కులని రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే, ఏ రోజైతే మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో వెంటనే మనం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ కూడా హక్కుల్ని కల్పించే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. అదే భారత రాజ్యాంగం ద్వారా మనం చేపట్టడం జరిగింది. 1947 జనవరి 26వ తేదీ వరకు పట్టింది, 3 సంవత్సరాల కాలం.
మన భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి తేదీగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్ధారించారు. మరి రిపబ్లిక్ డే అంటే ఏ దేశంలో అయితే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి దేశ అధినేతగా ఉంటారో అటువంటి సందర్భాన్ని గణతంత్ర సందర్భము అని చెప్తారు, గణతంత్ర దినోత్సవం అని చెప్పడం జరుగుతుంది. బ్రిటిష్ అనేటువంటిది మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ రూల్డ్ బై క్రౌన్, అంటే అది ఒక రాజరిక పరిపాలన, కానీ మంది ప్రజాస్వామ్య పరిపాలన. మరి ప్రజాస్వామ్యంలో మనకు గణతంత్ర దినోత్సవం అనేటువంటిది ఒక కలికితురాయి. భారత రాజ్యాంగము మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక. అటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక ఆటవిక న్యాయం లేకుండా బలవంతులు బలహీనులు మధ్య ఏదైనా వివాదాలు తగాదాలు వస్తే న్యాయం అనేది బలహీనుల వైపు ఉంటుంది అంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మారుతి శర్మ, కార్పొరేటర్ పద్మలతారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని 17వ వార్డులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మారుతి శర్మ, స్థానిక కార్పొరేటర్ పద్మలతారెడ్డిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంను నగరంలోని 17వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. టీడీపీ అధిష్టానం రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అందరికీ నమస్కారం. కర్నూలు టీడీపీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మహాశక్తి పథకాలు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడాను వార్డులో ప్రజలందరూ కూడాను టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వారి అభిప్రాయాన్ని తెలియజేయటం జరిగింది. అలాగే వారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అందరికీ కూడాను ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఒక్కరికి కూడాను అన్ని సదుపాయాలు కూడా కలగజేస్తారని చెప్పి ప్రజలందరికీ కూడా మేము తెలియజేయటం జరిగింది. వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఒక రకంగా చూస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు మన కర్నూలులో. మహిళా ఓటర్లే ఈసారి వైసీపీ నాయకులు చేసినటువంటి దీనికి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని భరత్ గారిని ఎమ్మెల్యేగా చేసుకొని తద్వారా మహిళా నాయకురాళ్లే బుద్ధి చెప్తారు అని కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రజలందరూ కూడా అదే తెలియజేశారు. ఈరోజు టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు 17వ వార్డులో ఇంటింటికి ప్రచారం తిరగడం జరిగింది. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. దానికి వాళ్ళందరూ చాలా సంతోషపడినారు. ఈసారి వేసేది మేము తెలుగుదేశానికే, సైకిల్ గుర్తుకే. అఖండ మెజారిటీ భరత్ సార్ గెలుస్తారు, అఖండ మెజారిటీతో భరత్ సార్ గారు గెలుస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ టీజీ భరత్ గారి బుధవారపేటలోని 17వ వార్డు నందు ఏ క్యాంపు సూపర్ సిక్స్ పథకాల పైన డోర్ టు డోర్ తిరిగి అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల యొక్క స్పందన పాజిటివ్గా ఉన్నందున స్వయంగా వారే ముందుకు వచ్చి మేము ఈసారి తెలుగుదేశంకు ఓటేస్తామని చెప్పడం సంతోషదాయకరమైన విషయమని తెలియజేసుకున్నాం. ఈసారి మనం అభివృద్ధిని కోరుకొని మన గౌరవనీయులు మన భరతన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ మహిళా వింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు టీడీపీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి భరతన్న గారి ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాలని వివరించడానికి కర్నూలు ఏ క్యాంప్లోని 17వ వార్డులో గిరిప్రసాద్ నగర్లో మేము ఈరోజు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నేను వాళ్ళని అమ్మ నేను మారానమ్మ అని చెప్తే వాళ్ళందరూ కూడా అమ్మ మేము ఆల్రెడీ మారాము, మాకు ప్రభుత్వం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే ఖర్చులు ఎక్కువయ్యాయి, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల నుంచి ప్రతి ఒక్క ధరలు పెరిగాయి, మేము స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాము, ఒక బిడ్డకి అమ్మ ఒడి ఇస్తున్నారు, ఇలా అనేక సమస్యలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మేము మా మేనిఫెస్టోని టీడీపీ మేనిఫెస్టోని వాళ్ళ ముందు ఉంచినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా
ఖచ్చితంగా మేము ఈసారి గెలిపించేది టీజీ భరత్ గారిని, టీడీపీనే. రాష్ట్రంలో మాకు సీఎంగా నారా చంద్రబాబు నాయుడే కావాలని ముక్త కంఠంతో తెలియజేసే విధంగా వీళ్ళ స్పందన ఉండడాన్ని అసలు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ప్రజలందరూ కూడా ఇంత మార్పు చెందినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి మంచి నాయకుడిని, అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కర్నూలు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని రెండవ వార్డులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం దశాబ్దాలుగా కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు నగరంలో గత 4.5 సంవత్సరాలుగా ఇలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కర్నూలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలన్నా రానున్న ఎన్నికల్లో యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన ఆవశ్యకత. నాడు రెండవ వార్డు పెద్ద మార్కెట్ నందు వార్డు ఇన్ఛార్జి హమీద్ అన్నగారి ఆధ్వర్యంలో ఈనాడు వార్డు పర్యటన చేశాం. సూపర్ 6 పథకాల గురించి వివరించడం జరిగింది. టీజీ భరతన్న గారు వస్తే మనకు ఎంత మేలు జరుగుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అని వాళ్లకు వివరంగా చెప్పాం. వాళ్ళు కూడా టీడీపీకి చాలా మద్దతుగా ఉన్నారు. ఇక్కడ హమీద్ అన్నగారి ఆధ్వర్యంలో టీడీపీ చాలా చక్కగా ఉంది. అందరూ టీడీపీకి మద్దతు పలుకుతున్నారు, అందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఓటర్ దినోత్సవం కాబట్టి ఓటర్ మహాశయులారా, అందరికీ విన్నవించుకోవడం ఏమంటే ఒక మంచి నాయకుణ్ణి మనం ఎన్నుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ జరుగుతుంది, మన అభివృద్ధి బాగుంటుంది, మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు. కాబట్టి ఆలోచించి 5 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఓటుని సద్వినియోగం చేసుకోవాలని, మంచి నాయకుణ్ణి మన కోసం పనిచేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలని మీకందరికీ పదే పదే వేడుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై టీజీ భరతన్న. నేను అబ్దుల్ హమీద్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్, సెకండ్ వార్డ్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా. మా మహిళా శక్తి వాళ్ళు అందరూ వచ్చి చాలా మాకు సహాయం చేసినారు. ఈరోజు సెకండ్ వార్డులో చాలా మంచి పని నడుస్తుంది. 6 పథకాలు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది. దాంతో అందరూ బాగా విని ఖచ్చితంగా టీడీపీకి ఓటేస్తామని చెప్పినారు. దానికి చాలా సంతోషం. దానికి చంద్రబాబు నాయుడు పైన గెలిచాలా, ఇక్కడ టీజీ భరత్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ 2వ వార్డులో భవిష్యత్తు గ్యారంటీ అని ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇంటింటిలో తిరిగి సూపర్ 6 పథకాల గురించి చెప్పి అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాము. వాళ్ళలో కూడా చాలా స్పందన ఉంది. వాళ్ళు కూడా మేము పోగొట్టుకున్నది చాలా ఉంది. ఇప్పుడు టీజీ భరత్ గారి నాయకత్వంలో మనం ఎన్నుకునే నాయకుడు మంచిగా ఉంటే మన రాబోయే తరాలకు కూడా, పిల్లలకు కూడా, యూత్ కూడా చాలా బాగుంటుంది. అన్ని పథకాలు మనకు వర్తిస్తాయి పేద ప్రజలకు కూడా అని చెప్తున్నారు. వాళ్ళలో కూడా చాలా స్పందన ఉంది. ఈరోజు 2వ వార్డులో అమితన్న వాళ్ళ వార్డులో సూపర్ 6 పథకాల గురించి మేము ఇంటింటికి వెళ్ళడం జరిగింది. అందరూ దీనికి స్పందన బాగా పలుకుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశంకే ఓటేస్తామని చెప్తున్నారు. అందరి స్పందన కూడా బాగుంది. పోయినసారి వైసీపీకి ఓటేసినందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టినట్టుకుండా ఉంది. ఖచ్చితంగా మేము టీడీపీకే ఓటేస్తాము. పైన చంద్రబాబు గెలవాలి, ఇక్కడ టీజీ భరతన్న గెలవాలి అని కోరుకుంటున్నాము. నాకి నా తరపున, మా మహిళా శక్తి తరపున, అందరి తరపున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మేము ఈరోజు 2వ వార్డులో ప్రచారం చేయడం జరిగినది. ఈరోజు ఇక్కడ మేము ఇక్కడ ప్రచారం చేయడం వలన చాలామంది ఈ 5 ఏళ్లలో ఏం పోగొట్టుకున్నాము, ఏం సాధించాము, ఏది వదులుకున్నాము, ఏది పోగొట్టుకున్నాము అనేది చాలామంది అందరూ వెలుగులోకి వస్తున్నారు. మన ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు అనేది లేకుండా చేస్తానంటున్నాడు. ఇంతకుముందు మనం అన్ని సినిమాలలోనే చూసాము, రియల్ లైఫ్లో చూడాలంటే మన భరతన్న ఖచ్చితంగా రావాలి. గుళ్ళు అనేది కాదు, మన అనేది మతం అనేది ఏది లేకుండా అందరికీ సమానంగా చూస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏది చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల క్రిందట రాజకీయంలో లేకపోయినా కూడా మన భరతన్న ప్రతి ఒక్కరికి తోఫా కానీ, గుడికి కానీ, దేనికైనా కానీ ఎంతమంది వచ్చి సహాయం అడిగినా ప్రతి ఒక్కరికి కాదు, చెయ్యలేను, నాయకత్వంలో లేను అన్న మాట లేకుండా ఆయనకు తోచినంత సహాయం చేశాడు. కాబట్టి అటువంటి నాయకుడిని, నాయకత్వ రాజకీయంలో లేకపోయినా కూడా ఆ నాయకుడిని మనం గెలిపించుకుంటేనే మనం రేపు బాగుపడతాము, మన పిల్లలందరూ బాగుపడతారు. రేపు మనం తలెత్తుకొని తిరగాలన్నా, మనం ఇంత సంపాదన అనేది కూడబెట్టుకోవాలన్నా కూడా మన భరతన్న వస్తేనే మనకు అన్ని జరుగుతాయి. జై తెలుగుదేశం, జై టీడీపీ. మనకి ఏమి లేదు కర్నూలులో, మాత్రం ఏమి లేదు. కర్నూలు బాగా చేయాలని అన్న అనుకుంటున్నాడు. అన్నని ఎందుకు పోగొట్టుకోవాలా? మనము కష్టపడేటోళ్ళు కావాలా మనకు ఎమ్మెల్యేలు?
కష్టం చేయని వాళ్ళు ఏం అవసరం, మనం ఓటేసి ఏం లాభం, మన ఓటు నుంచి వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు. కానీ అన్న మనకు పని చేస్తాను, నేను రాత్రి పౌరు మీకోసం కష్టపడతాను అన్న, ఇదొక్కసారి నన్ను గెలిపించుకొని చూడండి అంటున్నాడు. ఇదొక్కసారి ఓటేసి అందరూ అన్నను గెలిపించుకుంటే అందరికీ బాగుంటుంది. అందుకు నేను అందరినీ కోరుతున్నాను, అందరి ఈసారి అన్నను గెలిపించుకుంటే మనకు అందరికీ బాగుంటుంది. భారత రాజ్యాంగంపై ప్రతి విద్యార్థి అవగాహన పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కల్లూరులోని సర్వేపల్లి విద్యాలయం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సర్వేపల్లి పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అరుణశ్రీతో పాటు పాఠశాల బోధనా బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని ఆమె కొనియాడారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాము ఎంచుకున్న మార్గంలో కవితల ద్వారా, పాటల ద్వారా, పద్యాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, వ్యాసాల ద్వారా ఈ యొక్క జాగృతిని నెలకొల్పి 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా తొక్కిపెట్టినటువంటి ఆ అంగ్లేయుల సంకెళ్ళ నుంచి భరతమాత విముక్తి కల్పించి మనమందరం ఈరోజు ఇంత హాయిగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నాము అంటే ఆ మహనీయుల యొక్క త్యాగఫలమే. వాళ్ళందరినీ ఇటువంటి రోజు స్మరించుకోవడం ఎంతైనా ముదావహం. మరి కేవలం మా తాతలు నేతులు తాగారు, మేము వాళ్ళ మూతులు నాకుతాము అంటే కాదు, అది కాదు దేశాభివృద్ధి అంటే. చూడండి, ఇప్పుడు G20 దేశాల అగ్రదేశాల సదస్సుకు భారతదేశం సారథ్యం వహిస్తుంది అంటే భారతీయుల గొప్పదనం ఎంతటిది ఒక్కసారి ఆలోచించాలి. చంద్రయాన్3 ఎంత చక్కగా అమెరికా, రష్యా, చైనా దేశాలను తలదన్నే విధంగా మనం రోదసిలో చంద్రుడి మీద ప్రయాణించి అంతేకాకుండా సూర్యుడి వైపు కూడా మన గమనం జరుగుతూ ఉంది. అది భారతీయుల యొక్క గొప్పదనం. ఈ దేశంలో పుట్టినందుకు భారతీయులుగా మనం ఎంతో గర్వించాలి, ఎంతో అదృష్టం చేసుకుంటేనే తప్ప ఈ భారతదేశంలో మనకు ఈ మానవ జన్మ అనేది లభించలేదు. కాబట్టి విద్యార్థులారా, నేటి బాలలే రేపటి పౌరులు, దేశ అభివృద్ధి అంతా మీ భుజాలపైన ఉంది. ఒక్కసారి ఆలోచించండి, టైం వేస్ట్ చేయడం అనేది. ఇప్పుడంతా ఎలా ఉన్నారంటే కోవిడ్ తర్వాత ఒక 2 ఏళ్ళు మీకు చదువు గ్యాప్ వచ్చేసరికి మొత్తం మర్చిపోయారు. అది ఎలా, ఇంత వయసు వచ్చిన ఈయన ఆ పాటను మర్చిపోలేదు, ఎంత చక్కగా ఒక్క తప్పు కూడా లేకుండా ఆలపించారు. మరి మీరెలా మర్చిపోతారు, అక్షరాలను ఎలా మర్చిపోతారు, చదువును ఎలా మర్చిపోతారు, కర్తవ్యాన్ని ఎలా మర్చిపోతారు, మీ యొక్క జీవితాన్ని ఎలా మర్చిపోతారు? మీ జీవితం పట్ల మీకు ప్రేమ ఉంటే మీ దేశం పట్ల మీకు ప్రేమ ఉన్నట్టే. ముందు మన ఇంటిని సంస్కరించుకుంటే తర్వాత మన వీధి, మన ఊరు, మన వాడ, మన గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం. సో అందరూ చెప్పేది ఒకటే, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను మాత్రమే నేర్వాలి. తప్పు దావలో, తప్పుడు త్రోవలో ప్రయాణించినట్లయితే జీవితం ఏమవుతుంది, ఏ విధంగా అయితే సరైనటువంటి పునాది లేని భవనం కూలిపోతుందో, ఇల్లు కూలిపోతుందో, అలాగా మన జీవితం కూడా కూలిపోతుంది. తర్వాత ఏడ్చి లాభమేముంది, అవునా? చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి,
మీకు చిన్న వయసు, ఈ చిన్న వయసులోనే మీ జీవితానికి మంచి బాటలు వేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని రవీంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ పిబివి సుబ్బయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాధవీనగర్లో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల, నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న రవీంద్ర టాలెంట్ స్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంటు పిబివి సుబ్బయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంటు రవీంద్ర సుబ్బయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కులమతాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కిందని శ్రీ ఆదిత్య విద్యాలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యానిలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వివరించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై విద్యార్థులకు చిన్నతనం నుంచే అవగాహన పెంపొందించాలన్నారు. ప్రపంచ దేశాలకు మన దేశ రాజ్యాంగం ఆదర్శప్రాయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు 3,000 నుంచి 6,000కు పెంచడంతో పాటు తమ ఇతర డిమాండ్లను పరిష్కరించాలని విభిన్న ప్రతిభావంతుల జేఏసి గౌరవాధ్యక్షుడు ఎల్లప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విభిన్న ప్రతిభావంతుల జేఏసీ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎల్లప్ప, నాగరాజు, మక్బుల్ బాషా, మద్దులేటి, ఈరన్న, సురేష్, కిషోర్, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ రహదారి దిగ్బంధనానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతుల జేఏసీ గౌరవాధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో 5% వికలాంగులకు కేటాయించాలని వివరించారు. కొంతమంది నకిలీ వికలాంగుల ధృవపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని గుర్తించి వారి ఉద్యోగాలను తొలగించాలని కోరారు. వికలాంగుల కోసం పనిచేస్తున్న నాన్ గవర్నమెంటు ఆర్గనైజేషన్లకు ఇస్తున్న విదేశీ నిధులను రాకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని, దీనిని విరమించుకోవాలని కోరారు. అలాగే వికలాంగుల పింఛన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాలని, అలాగే వికలాంగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, అలాగే వికలాంగుల బ్యాక్ ఉద్యోగాలు ఏవైతే ఉండవో రోస్టర్ పాయింట్ని రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని, అలాగే దొంగ సర్టిఫికెట్లతో వికలాంగులు ఉన్నారు ఆ వికలాంగులను ఏరివేసి నిజమైన వికలాంగులకు న్యాయం చేయాలని, అలాగే విదేశీ ఫండు ఆర్డిటి సంస్థకి, సేకిరేడికి, మరియా నిలయానికి, అంబికాశిస్ కేంద్రానికి, నవజీవన్కి మొదలగు సంస్థలకు మాకు సేవ చేస్తున్నందుకు విదేశీ ఫండ్స్ వస్తుంది. ఆ ఫండ్స్ని నీచమైన ఈ కేంద్ర ప్రధానమంత్రి, దళిద్రుడైన ఈ కేంద్ర ప్రధానమంత్రి మా కడుపు కొట్టడానికి విదేశీ ఫండు ఆర్డిటి సంస్థకు రాకుండా నిలిపేశాడు. ఆ ఫండ్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే విభిన్న ప్రతిభావంతుల కోసం ఏ ఎన్జిఓస్ పనిచేస్తున్నాయో ఆ ఎన్జిఓస్ లేకపోతే
మా జీవితాల్లో వెలుగు లేదనేటువంటి విషయాన్ని గుర్తించి తక్షణమే ఆ ఎన్జిఓస్ ద్వారా మాకు సేవలు అందించేదారు చేయాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో అందులో 1% కూడా అమలు చేయకుండా ఈవెన్ పింఛన్ 1 రూపాయి కూడా 20 వరకు పెంచలేదు. అంత దుర్మార్గంగా ఇంత నీచాతినీచంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వికలాంగుల పింఛను ఈరోజు అందరికి కూడా 3000 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఓట్ల కోసం చేశాడు. మరి మా ఓట్లు కాదా, మాకు హామీలు ఇచ్చినాడు హామీలు కాదా? నీవు నిజమైన నీకు సిద్ధశుద్ధి ఉన్నటువంటి అయితే నువ్వు ప్రజాప్రభుత్వం నడుపుతున్నట్లయితే నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. నిజంగానే నువ్వు ప్రజల చేత దొంగ ఓట్లతోన అధికారుల ప్రలోభాలను లొంగదీసి నువ్వు గెలిచినారని అనుకుంటే ప్రజల ఓట్లతో గెలిచింటే నువ్వు తక్షణమే విభిన్న ప్రతిభావంతుల పింఛను 6000 రూపాయలకు పెంచాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ హైవే దిగ్బంధం ఇద్దరితో వదిలిపెట్టాం. 2 రోజుల్లో చర్చలు పిలిచకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 రోజుల చర్చలు పిలిచకపోతే 28వ తేదీ అర్ధరాత్రి నుండి గృహ నిర్బంధాలకు వెళ్ళిపోతాం. చావరు ఏవో తేల్చుకుంటాం. మా హక్కుల సాధన సాధించే వరకు మేము చనిపోవడానికి సిద్ధం లేదా మా హక్కులు సాధించుకోవడానికైనా మేము సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 28వ తేదీ నుంచి స్వచ్ఛందంగా తాము గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోతామని విభిన్న ప్రతిభావంతుల జేఏసీ గౌరవ అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో విభిన్న ప్రతిభావంతుల జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28వ తేదీ నుంచి తాము గృహ నిర్బంధంలోకి స్వచ్ఛందంగా వెళుతున్నట్లు వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కారం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఎంతో కాలంగా తమ పోరాటం కొనసాగుతోందని వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నెల 28వ తేదీ నుంచి స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలోకి వెళుతున్నామని వెల్లడించారు. తమ డిమాండ్లను పరిష్కరించుకునేంత వరకు ప్రాణం పోయినా గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదని వెల్లడించారు. విభిన్న ప్రతిభావంతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపై కర్నూలు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మా హక్కుల సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి పూనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు హైవే దిగ్బంధనం కార్యక్రమం చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతులను చర్చలకు పిలిచకపోతే ఈ నెల 28వ తారీఖు అర్ధరాత్రి నుంచి గృహ నిర్బంధంలోకి వెళ్తాం. గృహ నిర్బంధంలోకి వెళ్ళడం ప్రధాన ఉద్దేశం మా హక్కుల సాధన కోసమే ఈ గృహ నిర్బంధంలోకి వెళ్తున్నాం. ఈ గృహ నిర్బంధం ఏమాత్రం కూడా ఇతరులలాగా దొంగ దీక్షలు గృహ నిర్బంధాలు చేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రాణాలు తెగించి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి ఈ గృహ నిర్బంధంలోకి పోతున్నాం. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా సమస్యల పరిష్కారానికి మమ్మల్ని చర్చలు పిలిచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏలిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బలిజా కాపు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతిని పురస్కరించుకుని గౌరీ గోపాల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీకృష్ణదేవరాయల 547వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు స్థానిక గౌరీ గోపాల్ హాస్పిటల్ వద్ద నున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి కాపు బలిజ సంఘం నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో రాయలసీమలో రతనాలు రాశులుగా పోసి అమ్మేవారని, అటువంటి మహనీయుడిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనను స్ఫూర్తిగా తీసుకుని నేటి పాలకులు అభివృద్ధి చేపట్టాలని వారు కోరారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో కేవలం 2 కులాలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తూ అత్యధికంగా జనాభా ఉన్న కాపు బలిజ కులస్తులను అణిచివేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా తీసివేసి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో తీరని ద్రోహం చేశారని వారు ఆరోపించారు. ఇకపై ఇటువంటి వివక్షకు గురి కాకుండా ఉండాలంటే తక్షణం కాపు బలిజ కులస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కొట్టె చెన్నయ్య, ఆర్జా రామకృష్ణ, కోనేటి వెంకటేశ్వర్లు, చింతలపల్లి రామకృష్ణ, మల్లికార్జున, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల్ రాజ్ కోరారు. ఈ మేరకు ఎలక్ట్రీషియన్ డేని పురస్కరించుకుని అసోసియేషన్ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేశారు. నగరంలో జాతీయ ఎలక్ట్రీషియన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకుని అసోసియేషన్ అధ్యక్షుడు పాల్ రాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాల్ రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంతో కాలంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ తరపున కృషి చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అసోసియేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. తమ అసోసియేషన్ను దక్షిణ భారతదేశం వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు ఈరోజు కర్నూలు నగరంలో ఉన్న నా ఎలక్ట్రీషియన్ సోదరులందరూ ఒకే కుటుంబం, ఒకే పని చేసుకుంటూ జీవితం గడుపుతున్న మనకు కులం ఒకే కులం, కరెంటు కులం అని ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చిన ఈ ఎలక్ట్రీషియన్ సోదరులకు అందరికీ మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మన అసోసియేషన్ గతంలో కూడా ఉంది, కానీ డెవలప్మెంట్ లేకుండా వెనుకబడి ఉండేది. 2016లో నవ్యాంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 2016లో నూతనంగా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో అసోసియేషన్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు ఏం చేస్తే మన వాళ్ళకి బాగుంటుంది, ఏ రకంగా చేయాలా, ఏమేమి మీటింగ్లు పెట్టి ఎన్ని చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు 2018లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలక్ట్రీషియన్లు ఎంతమంది ఉన్నారో మొట్టమొదట సర్వే చేసిన తర్వాతనే ఏదన్నా ఇది ఒక మార్గం తెలుస్తుందని సదుద్దేశంతో 2018లో ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాలు, 670 మండలాలు ఆహర్నిశలు భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ కార్యవర్గం మొత్తము తిరగడం మొదలుపెట్టాము. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగిన తర్వాత అక్కడ లేని ఎక్కడెక్కడ లేవో ఆ ఊర్లలో అసోసియేషన్లు స్థాపించడం జరిగింది. ఆ ఊర్లలో మనం అసోసియేషన్లు స్థాపించిన తర్వాత మళ్ళీ అందరం ఎలా కలుసుకోవాలనే ఒక సదుద్దేశంతో మళ్ళీ ఆలోచన చేసి మనకంటూ ఒక ప్రత్యేకత కావాలా, మనకంటూ ఒక ప్రత్యేక రోజు కావాలా, మనమంటే ఒక గవర్నమెంట్కు మనమంటే తెలియాలా, మనం తెలియాలంటే మనకు ఒక డే కావాలా, ఆ డేనే మనము సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఆ డే కూడా సర్ థామస్ అల్వా ఎడిసన్ గారు మొట్టమొదట బల్బు వెలిగించిన రోజునే పరిగణంలోకి తీసుకొని అది మనం జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మొట్టమొదట 2019లో విజయవాడ నందు ఒక సింగిల్ జెండా ఎగిరింది మనది. విజయవాడ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ఎలక్ట్రీషియన్ సోదరులు వేలాది మంది తరలివచ్చి ఆ రోజు ఆ సభను జయప్రదం చేసి మొట్టమొదట జెండా ఎగిరేశాము. దాని తర్వాత మళ్ళీ అన్ని జిల్లాల్లో ఎవరి జిల్లాల్లో వాళ్ళు ఎగిరేయాలని అన్ని జిల్లాల్లో ఎగిరేశాము. దాని తర్వాత మళ్ళీ అన్ని నియోజకవర్గాల్లో ఎగిరాలని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎగిరేశాము. మొత్తం ఇప్పటికి 5వ సారి అన్ని నియోజకవర్గాల్లో మన జెండా ఎగరడం మొదలుపెట్టింది. ఇప్పుడు 5వ సారి సక్సెస్ఫుల్ గా ఉండాలని ఇంకా మన కోరికలు ప్రభుత్వానికి మన డిమాండ్స్ తెలియజేస్తూ వచ్చాము. మన డిమాండ్స్ కొన్ని ఇచ్చాము, మనకు సపరేట్ కార్పొరేషన్ కావాలా, తర్వాత వచ్చేసి భవన నిర్మాణ కార్మికుల్లో తీసేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలా, అలాగే నా ఎలక్ట్రీషియన్ సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఎలక్ట్రీషియన్ డేని ఇవ్వాలా, ఇవన్నీ ప్రభుత్వానికి తెలియజేశాము. 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి మెమరాండం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు మెమరాండం ఇచ్చినా ఇంతవరకు స్పందన లేదు, అయినా మనం ఏమి వెనకడుగలేదు. మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విస్తరించాలనే సదుద్దేశంతో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకు మాట ఇంటలేరని దక్షిణాది రాష్ట్రాలు కూడా పర్యటించడం జరిగింది. మిత్రులారా, అలాగే మనము ఐక్యత ముఖ్యంగా మనకు ఐక్యత కావాలి. ముందు మనకి ఏ రోజైతే ఐక్యత వచ్చిందంటే మనం ఏదైనా కానీ సాధించడానికి ముందుకు పోగలము.
కనుక ప్రతి ఒక్కరు కూడా సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరము మనందరికీ సహకరించవలసిందిగా, యూనియన్కు ప్రతి ఒక్కరు యూనియన్ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదములు. నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అధ్యక్షతన జయహో బీసీ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్తో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ బీసీలకు సరైన గౌరవం, గుర్తింపు తెలుగుదేశం పార్టీయే ఇచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో పేరుకే 56 కార్పొరేషన్లు ఉన్నాయని, నిధులు మాత్రం ఏమీ లేవన్నారు. అప్పట్లో కార్పొరేషన్ చైర్మన్లకు ప్రత్యేక విలువ ఉండేదన్నారు. ఇప్పుడు పదవులు ఉన్నా పవర్ లేకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇక కర్నూలులో 80,000 ఓటు బ్యాంకు బీసీలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం ఏకం కావాలని చెప్పారు. భవిష్యత్తులో కర్నూలులో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడితే 1 సీటు బీసీలకు ఇచ్చేంత ఐక్యత బీసీలు చూపించాలన్నారు. మతాల భేదం లేకుండా అంతా కలిసి జీవిస్తున్న కర్నూలులో కొందరు రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక నగరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా హారతిచ్చిన ఓ బీసీ వ్యక్తికి చెందిన కూరగాయల దుకాణాన్ని తీసివేశారని గుర్తు చేశారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. అనంతరం నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ వైసీపీ ఓట్ల కోసం బీసీలను వాడుకుందన్నారు. మళ్ళీ టీడీపీ వస్తే బీసీలకు సముచిత గౌరవం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత అర్షద్, కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసమూర్తి, కర్నూలు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, కార్పొరేటర్లు విజయ్ కుమారి, పరమేష్, నేతలు శివరాజ్, సుభాష్, రాజు యాదవ్, సంజీవలక్ష్మి, ముంతాజ్ బేగం, దాసెట్టి శ్రీనివాసులు, తిరుపాల్ బాబు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, నంది, మధు, ఉట్ల రమేష్, బాలు, చెన్న, అమర్నాథ్ గౌడ్, మహేష్ గౌడ్, ఎల్లప్ప, విక్రమ్ సింగ్, శివ, వెంకట్రాముడు, టీజీ శ్రీనివాసులు, శ్రీనివాసులు, అయాత్మి, రేష్మాబాయి, యూసి వెంకటేష్, ప్రభాకర్, వెంకటేష్, ఎలాగౌడ్, ఉమామహేశ్వరి, నాగేశ్వరి, అయ్యన్న, సుబ్బారావు, టీజీ రమేష్, చంద్రకాంత్, సుబ్బారావు, చెంచన్న, ముంతాజ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కర్నూలులో స్ప్రెడ్ చేయండి, ఫ్రీగా ఇస్తాను అన్న పల్కే నాథుడే లేడు. నేనేం చేయమంటాను, ఇంకంతకన్నా ఏం చేయమంటారు? ఫ్రీగా ఇస్తాను అంటున్నాను అయ్యా నేను హైపో. ఎందుకంటే ఎక్కడ పోయినా నేను కూడా మన్న తిరిగిన ఎక్కడ వెంట అలాపైన ఇట్లా వెంట పడుతుండే, కాళ్ళకి కుడుతుండే, చేతులు కుడుతుండే, చాలా దారుణం. అంటే మున్సిపాలిటీ చేసే పనులు కొన్ని ఉంటాయమ్మా, ఒక 5 పనులు 10 పనులు డైలీ చేయాలా. అట్లాంటి పనులు కూడా చేయకపోతే ఎంత దారుణమైంది అనేది మీరే ఆలోచించారు. చాలా బాధాకరం అమ్మా నిజంగా. ఎందుకంటే 10 ఏళ్ల ముందు అంటే రాజకీయాల్లో మా ఫాదర్ 99లో వచ్చినప్పుడు ఎంతో కళలు కానీ ఎంతో డెవలప్ చేసి ఎంతో కష్టపడి మినిస్టర్ అయినప్పుడు ఎంతో అభివృద్ధి చేసి ఒక లెవెల్ తీసుకోపోయిన కర్నూలుని రివర్స్లో అవుతా ఉంది అనేది చాలా బాధ అవుతా ఉంది. 10 ఏళ్లలో ఏ పరిస్థితికి వచ్చేసిందో అసలు చూస్తామంటే నాకే అంటే జీర్ణించుకోలేకపోతున్నా. పుట్టి పెరిగినోడిని కర్నూలులో కదా, జీర్ణించుకోలేకపోతున్నా నేను. ఓట్ అనేదే వెపన్, అదే మీ ఆయుధం. అది సరిగ్గా వాడుకోకపోతే 5 ఏళ్ళు మరి మీరు బాధలు పడాల్సిందే, ఏమీ చేయలేం. సో మీరు అందరికీ చెప్పాలా ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది, మనకి ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో ఇప్పుడు ఈరోజు జయహో బీసీ పెట్టాం మేము కార్యక్రమం. జయహో బీసీలో బీసీలకు సంబంధించింది 75,000 కోట్లు వెళ్ళిపోయిందమ్మా. మీకు తెలుసా 75,000 కోట్లు 5 ఏళ్లలో వెళ్ళిపోయింది? ఇదంతా మీకు రావాల్సిండేదే, ప్రజలకు రావాల్సిండేదే. అంటే బీసీల కోసం పెట్టిన 75,000 కోట్లు మాయమైపోయింది, ఎక్కడికి పోయిందో ఎవడికి తెలియదు. మీరు నిజంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటేనే అమ్మా మనకి బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా పోయింది, రాజధాని చెప్పుకోనేకి ఏం లే. నేను అందుకనే మన అన్న దోమలకి రాజధాని ఏది అంటే కర్నూలు. అట్లా అయింది మన పరిస్థితి. మనకి బీసీలకి ఏమో చాలా అన్యాయం చేసినారు. 56 కార్పొరేషన్లు పెట్టి 1 రూపాయి లేదమ్మా. పేరుకి టేబుల్ చైర్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, కార్కి ఒక అలవెన్స్ తప్ప కార్పొరేషన్కి విలువ లేకుండా చేశారమ్మా.
సో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో గ్రహించండి. తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ ఎవరు అంటే బీసీలు. బీసీలకి గుర్తింపు వచ్చింది అదే తెలుగుదేశం పార్టీ. మీరు తెలుగుదేశం పార్టీకి ఓన్ చేసుకోవాలమ్మా. మన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి మీరు గ్రహించాలా. ఈ మధ్యనే ఎంపీ గారు రిజైన్ చేశారు, విన్నారు కదా? ఆయన మాట్లాడింది విన్నారా న్యూస్లలో? ఎంత బాధపడినాడు. పేరుకి బీసీ, బీసీ అని ఒక పేరు పెడతారు తప్ప మాకు ఏమీ విలువ లేదు, ఏమాత్రం విలువ లేదు మాకు. మేము చెప్పేదానికి అపాయింట్మెంట్లు కూడా ఉండదు, ఏమి చెప్పినా వినే పరిస్థితి ఉండదు. ఇక్కడ అసెంబ్లీలో వేలు పెడితే మాకు ఎమ్మెల్యేలే చూసుకుంటారు, మీరు రారాదని చెప్పి వాళ్ళకి చెప్తారని చెప్తారు. ఎంత బాధపడి ఆయన రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. అంటే బీసీలకి పేరుకి మాత్రం వాళ్ళు వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం, ఈ పదవి ఇచ్చినాం, పదవులు ఇస్తారు తప్ప వాళ్ళకి ఏ మాత్రం కూడా పని చేపించుకునే కానీ వాళ్ళు చెప్తే వినేదానికి కానీ ఏమీ పవర్స్ ఉండదు. పేరుకి మాత్రం ఎంపీ. ఇది పరిస్థితి అమ్మ. తెలుగుదేశం గవర్నమెంట్ ఉండింటే ఇట్లా పరిస్థితి ఉండదు. సో మీరు గ్రహించి ఇవి చాలా కరెక్షన్స్ చేసుకోవాలా. ఇంకొకటి చెప్తున్నానమ్మా అందరికీ, బీసీలకి 80,000 ఓట్లు ఉన్నాయమ్మా కర్నూలులో. బీసీలకి సీట్ రావాలా కర్నూలులో అని చెప్పి ఆ ఐక్యత రావాలా అంటే మీలో ఆ పట్టుదల ఉండాల. కర్నూలుకి 1-29 ఎలక్షన్స్కి నాకు తెలిసి, ఒకవేళ దాని ప్రకారం చేస్తే ఒకటి బీసీకి నేను కూడా పుష్ చేస్తా ఎమ్మెల్యే సీట్కి. బట్ మీరు గెలిపించుకుంటే, నాకు గెలిస్తే అప్పుడు నేను గొంతు ఉంటుంది, మాట్లాడేదానికి ఉంటుంది. మేము పవర్లో ఉన్నప్పుడు పనులు చేస్తాం, మాకు ఒక విలువ వస్తుంది. మేము మాట్లాడితే చంద్రబాబు గారు కూడా మనకు గుర్తిస్తారు. బీసీలకు ఎంత అన్యాయం జరిగిందంటే అమ్మా, మొన్న లోకేష్ గారు పాదయాత్రకి, యువగలం పాదయాత్రకు వచ్చారు మన రోజా వీధిలో. రోజా వీధిలో వచ్చినప్పుడు ఒకళ్ళు హారతి ఇచ్చారమ్మా, మన సాంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆయనకి వెజిటబుల్ షాప్ ఉంటే, బీసీ నాయకుడు ఆయన. ఆయన నెక్స్ట్ డేనో నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత మొత్తం ఆ వెజిటబుల్ షాపు మొత్తం ఖాళీ చేయించినారు. లోకేష్ గారు దాదాపు 100,000 పైన ఆయనకి హెల్ప్ చేయడం జరిగింది. అంటే హారతి ఇచ్చినారంట, అది తప్పంట. ఇదేం న్యాయమమ్మా? ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం, మీ ఆశీర్వాదం ఉండాలా, ఓటేసి గెలిపియండి. అక్కడ చంద్రబాబు గారు రావాలా, ఇక్కడ కర్నూలులో నేను వచ్చినా అంటే మ్యాక్సిమం మీకు చూపిస్తా 5 ఏళ్లలో నా అభివృద్ధి ఎట్లా ఉంటుందనేది మీరే బ్లెస్ చేస్తారని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.